ఈ మధ్య కాలంలో హీరోలు అలాగే హీరోయిన్లు కూడా ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నారు. వీరు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకునే అభిమానులు కూడా ఉన్నారు సమాజంలో. ఇలాంటి తరుణంలో ఒక నటుడు చేసిన పని ప్రజల్లో సంచలనాన్ని రేపుతుంది. ఇక ఆడవాళ్లు అతన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా ప్రజలకు మంచి చెప్పాల్సిన వీళ్ళ ఇలా జనాల్లోకి చెడును పంపేది అంటూ మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. అయితే ఆలయంలోనికి వెళ్లే స్వేచ్ఛ మహిళలకు కూడా ఉందన్న సుప్రీం ధర్మాసనం ఆలయ ప్రవేశానికి అనుమతినిచ్చింది. ఇక దీనిపై సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తం కాక కొందరు మహిళలు మాత్రం సుప్రీం తీర్పును తప్పుబడుతున్నారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇక మహిళలు ఆలయంలోనికి ప్రవేశించవచ్చు అని సుప్రీం తీర్పు ఇచ్చినప్పటికీ తాము మాత్రం 50 ఏళ్లు దాటే వరకు ఆలయానికి వెళ్లబోమని తేల్చి చెప్పారు. నిజానికి 10 నుండి 50 ఏళ్ల మహిళలు శబరిమల సందర్శనపై నిషేధం ఉంది. దీనిని సవాలు చేస్తూ కొందరు మహిళలు కోర్టుకెళ్లారు. అయితే విచారించిన కోర్టు మహిళల ఆలయ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తాజాగా సుప్రీం తీర్పుపై మలయాళ ప్రముఖ నటుడు కొళ్ళం తులసి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే శబరిమల సందర్శనకు వచ్చే మహిళలను అడ్డంగా నరికేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే మహిళలను 2 భాగాలుగా తెగ నరికి ఒక భాగాన్ని ఢిల్లీకి పంపి 2 భాగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పార్సిల్ చేయాలంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించాడు. అయితే తులసి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ప్రవేశం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఎవరి నమ్మకాలు వాళ్లకుంటాయి. ఏది ఏమైనా కావచ్చు, ఇలా మహిళలను కించపరిచి నరికేయాలి అనడం చాలా పెద్ద తప్పు. మరి ఈ విషయాన్ని తులసి వెనక్కి తీసుకుంటాడో లేదో చూడాలి. నటుడు తులసి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.